పసి పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు తెలిసిన వ్యక్తి ఎవరంటే చిరంజీవి. నిజమే, మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని సినిమా ప్రేక్షకుడు కానీ మామూలు జనం కానీ లేరంటే అతిశయోక్తి కాదు. 9 ఏళ్ల క్రిందటి వరకు చిరంజీవి తన మూవీస్ తో దుమ్ము దులిపేశాడు. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు చేయడానికి టైం దొరక్క కొన్నేళ్ల గ్యాప్ వచ్చింది. మళ్లీ తమ స్టార్ మెగాస్టార్ ఎప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ అదే పనిగా వెయిట్ చేశారు. చివరికి ఫ్యాన్స్ కల ఫలించింది. 9 ఏళ్ల తర్వాత చిరంజీవి మూవీలో యాక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటికి ఇప్పటికి ఆయన గ్లామర్, ఇమేజ్, హవా ఏమాత్రం తగ్గలేదు. చిరంజీవి నటించిన తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకుపోతుంది, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే శాటిలైట్ హక్కులు 13 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 14 కోట్లకు, నైజాం హక్కులు 14 కోట్లకు అమ్మడై అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా లేటెస్ట్ గా చేసిన బిజినెస్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు చిరంజీవి నివసించిన జిల్లా నెల్లూరులో ఈ సినిమా హక్కులు 3.25 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ థియేటర్ రంగంలో పేరున్న S2 సినిమా సంస్థ ఖైదీ నెంబర్ 150 రైట్స్ ను చేజిక్కించుకుంది. అలాగే చిరు సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో 4.75 కోట్ల బిజినెస్ అయిందని తెలుస్తుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే మెగాస్టార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మెగా రేంజ్ లో జరిగిందని, ఇప్పటికే 100 కోట్లు దాటిందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా చూస్తే ఖైదీ నెంబర్ 150 మూవీ రిలీజ్ కి ముందే 100 కోట్ల క్లబ్ లో చేరిందని అంటున్నారు.